రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్జా, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పూలమాలలు వేశారు. అనంతరం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖ ఏడి సాగర్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.